అనగనగా పట్టణాలకి దూరంగా ఒక చోట ఒక అందమైన చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఆవులని లేదా గేదెలని పెంచుతూ ఉండేవారు. ప్రజలు ఆవులని పెంచి వాటి దగ్గర నుండి పాలను సేకరించి వాటిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవారు. ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆవుల దగ్గర నుండి పాలని సేకరిస్తూ ఉండేవారు. ప్రజలు తమ సేకరించిన ఆ పాలని క్యాన్లలో నింపి వాటిని అమ్మడానికి ఒక చోట చేరేవారు. ప్రతిరోజు సిటీ నుండి ఒక ట్రక్కు పాలు తీసుకువెళ్ళడానికి ఆ ఊళ్ళోకి వచ్చేది. ఫ్యాక్టరీ మేనేజరు ప్రజలతో, ప్రజల్లారా, మీలో ఎవరు పాలని తక్కువ రేటుకి అమ్మదలుచుకున్నారు అని అడిగేవాడు. ప్రజలు తమకు గిట్టుబాటు అయ్యే రేటు ఎవరికి వాళ్ళు ఫ్యాక్టరీ మేనేజర్కి చెప్పేవారు. ఎవరైతే అందరికంటే తక్కువ రేటు చెప్పారో వాళ్ళకే డబ్బు ఇచ్చి ఫ్యాక్టరీ మేనేజరు అతని దగ్గర పాలని కొనేవాడు. మిగతా ప్రజలు కూడా తమకు గిట్టుబాటు అవ్వకపోయినా సరే పాలని పాడు చేసుకోవడం కంటే ఆ తక్కువ రేటుకే అమ్మేయడం మంచిదని తక్కువ రేటుకే అమ్మేసేవారు. ఈ విధంగా ఆ ఫ్యాక్టరీ మేనేజరు ప్రజల్ని బోల్తా కొట్టించి తక్కువ రేటుకే పాలని కొనేవాడు. ట్రక్లో పాల క్యాన్లని లోడ్ చేసుకున్న తర్వాత వాటిని తీసుకొని తిరిగి పట్టణానికి వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా ఆ ఫ్యాక్టరీ మేనేజరు ప్రజలకి తెలియకుండా వాళ్ల మధ్య వాళ్లకే పోటీ పెట్టి వాళ్ళని మోసం చేసి తక్కువ రేటుకి పాలను కొంటూ ఉండేవాడు. ఆ ఊరిలో రాధా అనే ఒక తెలివైన పై చదువులు చదువుకున్న ఒక కుర్రాడు ఉండేవాడు. ఆ పాల ఫ్యాక్టరీ మేనేజరు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో రాధా ఒకరోజు గ్రహించాడు. ఎలాగైనా సరే అమాయకులైన ఆ ఊరి ప్రజల్ని ఆ మేనేజర్ చేసే మోసం నుండి బయటపడేయాలని రాధా అనుకున్నాడు. కొద్దిసేపు ఆలోచన చేసిన తర్వాత రాధాకి ఆ పాల సమస్యని ఎలా పరిష్కరించాలో ఒక ఉపాయం వచ్చింది. ఆ మరుసటి రోజు ఊళ్ళో ఉన్న ప్రజలందరినీ కలిసి రాధా వాళ్లతో ఈ విధంగా చెప్పాడు. ప్రజల్లారా, మీరు ప్రతిరోజు ఎంతో కష్టపడి ఆవులని మరియు గేదెలని మేపి వాటి దగ్గర నుండి పాలని సేకరిస్తున్నారు. కానీ ఆ పాలని అమ్మేటప్పుడు మీకు తగినంత లాభం రావట్లేదు, నష్టానికే ఆ పాలని అమ్ముతున్నారు మీరు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఎలా చెప్తానో మీరు అలానే చెయ్యండి, అప్పుడు మీకు లాభాలు వస్తాయి అని చెప్పాడు. వాళ్ల ఊరి అబ్బాయి ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు, లాభాలు చూపిస్తానని అంటున్నాడుగా, ఒక్క అవకాశం ఇద్దామని ప్రజలు తమలో తాము అనుకొని సరే అని చెప్పారు. ఇదివరకు లాగా ఎవరి ఆవులు వాళ్ళ ఇళ్ల దగ్గర ఉండకుండా అందరి ఆవులు కలిసి ఒకే చోట ఉండేలాగా ప్లాన్ చేశాడు రాధా. కోళ్ల ఫారంలో కోళ్ళన్నీ ఒకే చోట ఉంటాయి. ఆ విధంగానే రాధా ఆవులన్నిటికీ ఒకే చోట షెడ్లు వేయించి వాటన్నిటినీ ఒకచోటే ఉంచాడు. ప్రజలందరూ కలిసిమెలిసి ఫార్మ్లో పనిచేయాలి. ప్రతి ఆవుని తమ ఆవులాగే భావించి అన్ని ఆవులకి సమానంగా తిండి పెట్టి చూసుకుంటూ ఉండాలి. ప్రజలు రాధా చెప్పినట్లే పనిచేస్తూ ఉన్నారు. పశువులు ఇచ్చిన పాలన్నిటినీ క్యాన్లలో ఉంచి వాటిని ఒకచోట ఉంచారు. ఫ్యాక్టరీ మేనేజరు ప్రతిరోజు లాగానే పాలని కొనడానికి వాళ్ల దగ్గరికి వచ్చాడు. రాధా ఫ్యాక్టరీ మేనేజర్తో, మేనేజర్ గారు, ఇదివరకులాగా ప్రజలు మీకు విడివిడిగా పాలని అమ్మరండి. ఇప్పటి నుండి ప్రజలందరూ ఒకే రేటుకి పాలని అమ్ముతారు, లీటరు 50 రూపాయలు. మీకు ఆ రేటు ఇష్టమైతే పాలని కొనుక్కోండి, లేదంటే వేరే ఫ్యాక్టరీ వాళ్ళు కొనుక్కుంటామని రెడీగా ఉన్నారు, మీ ఇష్టము అని చెప్పాడు. మేనేజరు తనలో తాను, ఇంత క్వాలిటీ ఉండే పాలు 50 రూపాయలు పెట్టి కొనొచ్చు, లేదని మానేస్తే నాకే నష్టం వస్తుంది అని తనలో తాను అనుకొని రాధాతో ఆ రేటుకి పాలని కొనడం తనకు ఇష్టమేనని బిజినెస్ చేస్తానని చెప్పాడు. చెప్పినట్లుగానే ఆ మేనేజరు ఆ రేటుకే పాలని కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఆ ఫార్మ్లో ఎన్నో పశువులు ఉండడం వల్ల రోజు ఎంతో పేడ వచ్చేది. తెలివైన రాధా ఆ పేడని పడేయకుండా ఆ పేడ అంతా సేకరించి పెద్ద పెద్ద ట్యాంకులు కట్టించి ఆ ట్యాంకులలో ఉంచేవాడు. ఆవులు వేసిన ఆ పేడ నుండి బయోగ్యాస్ తయారు చేయవచ్చు. రాధా మెషిన్లు కొని గ్యాస్ కూడా తయారు చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు తయారు చేసిన ఆ గోబర్ గ్యాస్ని చుట్టుపక్కన ఉన్న ఊళ్ళకి తక్కువ రేట్లకే సప్లై చేస్తూ ఉండేవారు. రాధా వేసిన ఈ ఉపాయం వల్ల ప్రజలందరూ కష్టాల నుండి బయటపడి లాభాలతో ఎంతో ఆనందంగా ఉండేవారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక పల్లెటూరిలో ఒక పోలీస్ స్టేషన్ ఉండేది.
ఆ పోలీస్ స్టేషన్లో రాము అనే ఒక సిఐ పోలీసు మరియు రవి అనే ఒక ఎస్ఐ పోలీసు వీళ్ళిద్దరూ అధికారులుగా ఉండేవారు. వీళ్ళిద్దరూ బాధ్యతగా పనిచేయడం వల్ల ఊళ్ళోని ప్రజలందరూ ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా ఆనందంగా ఉండేవారు. అలాగే ట్రాఫిక్ని కూడా బాగా కంట్రోల్ చేసేవారు. అందువలన ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండేవి కావు. ఒకరోజు వీళ్ళిద్దరూ ఊళ్ళో రౌండ్స్ వేస్తూ అటు ఇటూ తిరుగుతున్నారు. ఆ సమయంలో నడుస్తున్న వీళ్ళకి ఎదురుగా రోడ్డు మీద ఒక కుక్క కనబడింది. రాముని చూడగానే ఆ కుక్క సంతోషంతో తోక ఊపుతూ దాని ఆనందాన్ని తెలిపింది. రాముకి కూడా ఆ కుక్క ఎంతగానో నచ్చింది. అందువలన అతను ఆ కుక్కని పెంచుకోవాలని అనుకున్నాడు. అతను ఆ కుక్కని తన చేతులతో ఎత్తుకొని తన పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాడు. ఆకలిగా ఉన్న ఆ కుక్కకి తినడానికి అన్నం పెట్టాడు. ఆ రోజు నుండి ఆ కుక్క రాముని చూడగానే ఎంతో సంతోషంగా ఉండేది. అతనితో ఎంతో విశ్వాసంగా ఉండేది. కానీ రవి అంటే ఆ కుక్కకి అసలు నచ్చేది కాదు. ఎప్పుడు రవిని చూసి అరుస్తూనే ఉండేది. ఆ పల్లెటూరికి దగ్గరలోనే ఒక అందమైన ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవి నిండా ఎన్నో కోట్లు విలువ చేసే గంధపు చెట్లు ఉన్నాయి. ఆ అడవిలో రెడ్డి అనే ఒక పేరు మోసిన గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే ఒక స్మగ్లర్ ఉండేవాడు. రెడ్డి అక్రమంగా అడవిలో ఉన్న గంధపు చెట్లని నరికి దానిని అమ్మి డబ్బు సంపాదించేవాడు. ఒకరోజు హెడ్ ఆఫీస్ వాళ్ళు రాముకి ఫోన్ చేసి ఇలా చెప్పారు. రాము గారు, ఈ రెడ్డి చేసే అక్రమ వ్యాపారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వాడు నివసించే స్థలం మాకు తెలుసు. మీరు వెళ్ళి వెంటనే వాడిని అరెస్టు చేయండి అని చెప్పారు. రాము వెంటనే తన సహచరుడు అయిన రవితో ఈ విషయం చెప్పి రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్దామని చెప్పాడు. వాళ్ళిద్దరూ వెంటనే ఆ స్మగ్లర్ని అరెస్టు చేయడానికి అడవికి పరిగెట్టారు. కాసేపటి తర్వాత వీళ్ళిద్దరూ ఆ స్మగ్లర్ ఉండే అడవిని చేరుకున్నారు. వాళ్ళిద్దరూ ఆ గంధపు చెట్ల స్మగ్లర్ని చూశారు. రవి రాముతో ఈ విధంగా చెప్పాడు. రాము సార్, నాకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అందువలన మీరు వెంటనే ఆ స్మగ్లర్ని అరెస్టు చేయండి. ఒకవేళ ఆ స్మగ్లర్ గ్యాంగ్ గనక వస్తే వాళ్ళని పట్టుకొని నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పాడు. రవి వేసిన ప్లాన్కి సరే అని చెప్పి రాము ఆ దొంగని పట్టుకోవడానికి అతని దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాడు. స్మగ్లర్ రెడ్డి, నిన్ను నేను అరెస్టు చేస్తున్నాను. నువ్వు పారిపోవడానికి ప్రయత్నిస్తే నేను నిన్ను కాలుస్తాను అని చెప్పాడు. పిస్టల్తో బెదిరించి నన్ను పట్టుకోవడం కాదు, నువ్వు ధైర్యమైన పోలీసు అయితే నన్ను కొట్టి అప్పుడు అరెస్టు చెయ్యి అని చెప్పాడు ఆ స్మగ్లర్. ఆ స్మగ్లర్ అడిగినట్లే అతనితో పోటీపడి అతనిని ఓడించి అరెస్టు చేయాలని రాము అనుకున్నాడు. ఒక్క దెబ్బతో ఆ స్మగ్లర్ని మట్టి కరిపించి అతనిని అరెస్టు చేస్తున్నందుకు రాము ఆనందపడ్డాడు. ఇంతలో రాము తల దగ్గర గన్ను పెట్టి అతని సహచరుడు అయిన రవి అతనితో ఈ విధంగా చెప్పాడు. ఈ స్మగ్లర్ యొక్క వివరాలను అందించింది హెడ్ క్వార్టర్స్ కాదు, నేనే. ఈ గంధపు చెట్లని వీడక్కడే కాదు స్మగ్లింగ్ చేసేది. నేను కూడా వీడితో కలవడం వలన మేమిద్దరము దొంగతనంగా ఈ పని చేస్తున్నాము. కానీ నీ వలన మాకు చాలా ఇబ్బంది కలుగుతోంది. ఈ స్మగ్లర్తో నువ్వు పోటీ పడితే వీడి చేతుల్లో చస్తావని నేను ఈ విధంగా నిన్ను వీడిని కలిసేలాగా ప్లాన్ చేశాను. కానీ నా ప్లాను అడ్డం తిరిగి నీ చేతుల వీడు మట్టి కరిచాడు. అందువలన నేనే నిన్ను చంపాల్సి వచ్చింది. నిన్ను చంపిన తర్వాత వీడిని అరెస్టు చేస్తా. హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి వీడిని పట్టుకుంది నేనే అని, వీడి చేతుల్లో నువ్వు చచ్చావని అబద్ధం చెప్పి ప్రమోషన్ కూడా తీసుకుంటాను. అతని సహచరుడే అతనిని మోసం చేసేసరికి ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో రాముకి అర్థం కాలేదు. ఇంతలో రాము పెంచుకుంటున్న కుక్క వచ్చి రవి యొక్క కాలుని గట్టిగా కొరుకుతూ గీరడం మొదలుపెట్టింది. ఆ కుక్క ఆ ప్రదేశానికి ఎలా వచ్చిందంటే, రాము వాళ్ళు ఆ స్మగ్లర్ని పట్టుకోవడానికి ఎప్పుడైతే బయలుదేరారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనకే ఈ కుక్క కూడా పరిగెడుతూ వెళ్ళింది.
ఆ కుక్క దూరం నుండి జరిగిన సంఘటనంతా చూస్తూ రవి రాముని మోసం చేయడం గమనించింది. భయపడుతున్న రాముని చూడగానే ఆ కుక్కకి అర్థమైంది రవి రాముని చంపేస్తాడని. అందువలన ఆ కుక్క రాముని కాపాడటానికి వెంటనే రవి యొక్క కాలుని కొరకడం గీరడం మొదలుపెట్టింది. రవి తప్పించుకోవడానికి పైకెగురుతూ అనుకోకుండా తన పిస్టల్ని విసిరేశాడు. ఆ పిస్టలు అనుకోకుండా దానంతటదే పేలింది. ఆ బుల్లెట్టు రవికి తగలడం వల్ల అతను వెంటనే కింద పడిపోయాడు. ఆ కుక్క అతని ప్రాణాన్ని కాపాడినందుకు రాము ఆశ్చర్యపోతూనే ఆ కుక్కని చూస్తూ ఎంతో సంబరపడ్డాడు. ఆ తరువాత హెడ్ ఆఫీస్ వాళ్ళు వచ్చి రవిని అలాగే ఆ స్మగ్లర్ని అరెస్టు చేసి వీళ్ళిద్దరినీ జైల్లో పెట్టారు. రాము మరియు ఆ కుక్క యొక్క ధైర్య సాహసాలకి మెచ్చి వాళ్ళిద్దరికీ సాహస వీరులుగా అవార్డు ఇచ్చారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.